మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించిన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల చివరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆచార్య సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. థియేటర్లో ఈ సినిమా ట్రైలర్ను స్క్రీనింగ్ చేయడంతో భారీ ఎత్తున థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేశారు. సైరా నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేయడం మళ్ళీ ఇదే. దాదాపుగా 3 సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేసే అవకాశం రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు ముందే ఇలా ట్రైలర్ రూపంలో థియేటర్లకు రప్పించడంతో దర్శకుడు కొరటాల శివయ్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ట్రైలర్కు అనూహ్యంగా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. రికార్డు స్థాయి వ్యూస్ను యూట్యూబ్లో ట్రైలర్ దక్కించుకుంటుందని ప్రతి ఒక్కరూ చూస్తారని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మొదట చిరంజీవి గారు మాత్రమే నటిస్తారని అన్నారు. ఆ తర్వాత మల్టీస్టారర్ సినిమాగా మార్చేశారు దర్శకుడు కొరటాల శివ. చాలా చక్కగా ఈ సినిమాను తెరకెక్కించాడని యూనిట్ సభ్యులు నమ్మకంతో చెబుతున్నారు. ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ తప్పకుండా ఈ సినిమాతో ఆకట్టుకుంటాడని ప్రతి ఒక్కరూ నమ్మకంతో ఉన్నారు. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్పై సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ ఉన్నారట. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు స్పందించారట. ఆచార్య ట్రైలర్ని చూసా అద్భుతంగా ఉంది, శివ మరోసారి ఈ సినిమాతో హిట్ అందుకుంటాడు. చిరంజీవి గారు చాలా ఎనర్జీతో ఉన్నారు ఈ మూవీలో, ఇక రామ్ చరణ్ నటన వేరే లెవెల్ అంటున్నారట మహేష్ బాబు గారు. ఇక ఈ సినిమా ఈ నెల 29న వస్తుండడంతో అభిమానుల కోలాహలం ఎప్పటి నుండి